ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ తీరుపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. అధికారులు అంతర్గత కలహాలతో దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం అధికారులు పాకులాడుతున్నారని అన్నారు. శనివారం సింహాచలంలో ఎండోమెంట్ జేఏసీ నిర్వహించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. దేవాదాయ శాఖకు డిప్యూటేషన్ పై రెవెన్యూ శాఖ నుంచి వస్తున్న అధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు ఈ సమావేశంలో చర్చించారు. తమ ఆవేదనను స్వరూపానందేంద్ర స్వామి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పెరుగుతున్న భూ వివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయ శాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అన్నారు. అలాగని దేవాదాయ శాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని, 12 ఏళ్లుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమని స్వరూపానందేంద్ర అన్నారు. కోర్టు వ్యాజ్యాలను పక్కన పెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని స్వరూపానందేంద్ర స్వామి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆజాద్, సురేష్, విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులు పెట్టుకోవడం ఏమిటి? ఒకరి మీద ఒకడు కొత్తగా వచ్చిన కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మినిస్టర్ కానీ వారి అధికారులు చెప్పడం ఏమిటి? వీళ్ళ మీద దిగజారిపోవడం ఏమిటి? వ్యక్తుల్లో కోపతాపాలు ఉండొచ్చు. ఆ వ్యక్తులు హైపర్టెన్షన్ పోవడంతో ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు సాగు గురించే దౌర్భాగ్యంగా దిగజారి పెట్టుకున్నటువంటి ఒక కదా. ఈరోజు షాక్ ఏమైంది? ఈరోజు షాక్ ఏమైంది? కష్టపడుతున్న మీకేమో ప్రమోషన్ రాక ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉంది. ఎప్పుడు ఎవడు ఏ బాధ పొందుతాడా, ఏ కేసు వేస్తాడా, ఎప్పుడు ఎవడు పక్కలో భద్రతా తయారవుతాడా అని మీలో మీలో భయపడుతూ బిందుకు బిందుకు బతుకుతున్న దౌర్భాగ్యపు బతుకులు ఎవరికంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ. అది కంటకాలు. మీరు దేవుడి కోసం పనిచేస్తున్నారు, అధికారుల కోసం పనిచేయటం లేదు. మీరు దేవుడు భూమిని కాపాడడానికి పనిచేస్తున్నారు. వికేంద్రీకరణ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో నడిపించేవేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవలేమని తెలిసే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలు అమలు చేయడానికి మంత్రులంతా మద్దతు పలకడం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండగా జగన్మోహన్ రెడ్డిని ధర్మాన బొత్స తిట్టినట్లు మరెవరూ తిట్టలేదని గుర్తు చేశారు. విశాఖను జే గ్యాంగ్ దోపిడీకి అడ్డగా మార్చుకుని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విచ్ఛిన్నం కోసమే రాజధాని మార్పు అంశం ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రాంతీయ కులతత్వాలు రెచ్చగొట్టేందుకే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారా అని నిలదీశారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర దిగ్విజయంగా అమరావతి రైతులు నిర్వహించారు. రెండో విడత మళ్ళా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లి దేవాలయానికి అమరావతి టు అరసవెల్లి అని చెప్పి ఇలా రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ, రాజధాని ప్రాంత ప్రజలు కానీ పాదయాత్ర ప్రారంభించి 27 రోజులు అవుతా ఉంది. విశేషమైనటువంటి ఆదరణ ప్రజల నుంచి లభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని మీద ఏదైతే విషప్రచారం చేశారో, దుర్మార్గమైనటువంటి దురాలోచనతో ఆ రాజధాని మీద విషం జిమ్మారో, వాటన్నిటినీ ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఈ పాదయాత్రకి వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని అనేది 29 గ్రామాల ప్రజలది కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలదని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఏకకంఠంతో వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. వికేంద్రీకరణ అంటే కింద స్థాయి దాకా అధికారాలు బదలాయించి నిధులు విడుదల చేసి పరిపుష్టం చేసి స్థానిక సంస్థల దగ్గర నుంచి అన్నిటిని కూడా వాళ్ళకి పరిపాలనలో వాళ్ళకి అండదండగా ఉంటాం ప్రభుత్వ విధి. వాళ్ళకు వస్తున్నటువంటి
నిధుల్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను కూడా దొడ్డి దోవల దోచుకోవడం దొంగదపదీయటం కాదు వికేంద్రీకరణ అంటే అనేది ఇయాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇయాల చెప్పదలుచుకున్నా రెచ్చగొట్టగాకండి రెచ్చిపారు ప్రజల రెచ్చిపాట్ల వాళ్ళ యొక్క పాదయాత్రను ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి విద్వంసకర వాతావరణం సృష్టించాలి కిరాయి మోకల్ని ఎగుడకొండ తీసుకెళ్ళాలి అక్కడ ఏదో గొడవలు చేయాలని చూస్తూ ఉన్నారు మీరు ప్రజలు అది కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ వెస్ట్ గోదావరి చివరికి వెళ్ళింది త్వరలో ఈస్ట్ గోదావరిలోకి రాబోతా ఉంది విశాఖపట్నంలోకి వస్తారు మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నారు మీరు అర్థం చేసుకోండి మీరంటే భయపడిపోతా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు ఈ నెల 18న కర్నూలు జిల్లాలో జరిగే భారత జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీని కలుస్తానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందపురం గంగులవాయిపాళ్యం పంచాయతీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ భారత జోడో యాత్రలో భాగంగా మన రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీని దేవస్థానం తరపున కలుస్తానని తెలిపారు అభిప్రాయం పాదయాత్రలో రాహుల్ గాంధీ గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి అది ఏ రోజు మనం పోవాలి ఏమైనటువంటి చేస్తాం ఇవన్నీ మనం చేసుకుంటూనే ఇప్పుడు ఇంతకుముందు యథాస్థితి కొనసాగుతుంది మూడు మూడున్నర సంవత్సరాల క్రితం మనం ఏదైతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నామో రాజకీయాలకు నేను మీరు అతిథులు కాదు మీ గందరాల వద్ద నా వరకు ఇంత ముందు తీసుకున్న నిర్ణయమే కొనసాగుతుంది యథాస్థితి కొనసాగుతుంది అంటే రాజకీయాల్లో నేను ఇంకా సెలవు కంటిన్యూ అవుతుంది కానీ రేపటి రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర వెళ్ళేది గౌరవంగా మనకు గౌరవం ఇచ్చినటువంటి వాడు మనకు అన్ని విధాలు సహకరించినటువంటి వాడు అతని దగ్గరికి వెళ్లి మన వదరు కూడా గౌరవప్రదంగా మన ఊర్లో నుంచి మన దేవస్థానం నుంచి అతనికి ప్రసాదము తీర్థ ప్రసాదాలు అంటే ఇచ్చొచ్చేటువంటి మాత్రమే ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఇది క్లారిటీగా ఉంది ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించడం దారుణమంటూ విశాఖలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న దశపల్ల భూములను విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు 22A నిషేధిత జాబితాలో ఉన్న దశపల్ల భూములకు ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారో ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ భూదందా వ్యాపారం జరుగుతుందని విమర్శించారు 3,000 కోట్ల రూపాయల విలువ కలిగిన దశపల్ల భూ కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దశపల్ల భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వబోమని స్పష్టం చేశారు ప్రభుత్వ బొండు వైఖరి రచించాలి జగన్మోహన్ రెడ్డి ముందు వైఖరి రచించాలి జగన్మోహన్ రెడ్డి వైఖరి రచించాలి విజయసాయిరెడ్డి దశపల్ల భూకంపాలపై విచారణ జరపాలి విజయసాయిరెడ్డి దశపల్ల భూకంపాలపై విచారణ జరపాలి దశపల్ల భూమిపై సీనియర్ విచారణ భూములు అన్నది అతి పెద్ద కుంభకోణం ఈ కుంభకోణంకి ఎవరు ఆజ్యులు ప్రారంభించింది ఎవరు ముగింపు ఎవరు పలుకుతున్నారు ఇవి వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో మిగిలి భూమిగా డిక్లేర్ చేసినటువంటి ఈ భూములు ప్రైవేటు టైటిల్ ఎలా వచ్చింది ఎవరు దీనికి సహకరించారు ఇది అన్ని కోణాల్లో విచారించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఆనరబుల్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ యుఎల్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు యుఎల్సీ క్లియరెన్స్ లెటర్ ఏమైంది లీగల్గా క్యురేటివ్ పిటిషన్ వేసాక మీరేం తొంగున్నారా
ఆ రోజు గుడివాడ అమర్నాథ్ చాలా ఉత్తర ప్రకల్పాలు పలికేవే నువ్వు ఈ రోజు ఎందుకు గాఢ నిద్రలో ఉన్నావు ఇది ప్రభుత్వ భూములు ఇది ప్రైవేట్ కానే కావు ప్రభుత్వం అంటే ప్రజలందరి భూములు ఇవి కాబట్టి దీని వెనక జరుగుతున్నటువంటి కుట్ర ఈ డెవలపర్ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది అందులో డైరెక్టర్స్ ఎవరో చూసినట్లయితే విజయసాయి రెడ్డి బంధువర్గం గాని ఒక ఉమేష్ అనే అధికారి ఆయన తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు సీఎం పేషిలో ఉండేవాడు ఇలాంటి పవర్ బ్రోకర్లు రాజకీయ నాయకులు అధికారులు అందరూ ఏకమై క్రోనీ క్యాపిటలిజం గా మారి ఈ రోజు దశపల్ల భూములు మింగేస్తున్నారు కోట్ల రూపాయలు విజయసాయి దశపల్ల భూముల వ్యవహారంపై ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నా గానీ జనసేన పార్టీ జన సైనికులు వీరమహిళలు అలాగే టీఎస్సీ సభ్యులు పవన్ తాతారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కొనసాగించాలి దస్పల్లా భూములు ఏదైతే 22A నిషేధాజ్ఞ ఏదైతే ఉందో అది కొనసాగించాలని చెప్పి ఏదైతే విజయసాయి కుటుంబ సభ్యులు దస్పల్లా భూముల్ని దోచుకుంటున్నారని చెప్పి ఇవాళ బహిర్గతంగా జనసేన పార్టీ ఏదైతే బయటపెట్టిందో ఆధారాలతో వాళ్ళు నిష్పక్షపాతంగా విజయసాయి రెడ్డి ఆ పాత్ర లేదని చెప్పి నిరూపించుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ చేపట్టాలి ప్రేమించడం లేదని ఓ యువతిని దారి కాసి గొంతు కోసి చంపేశాడో యువకుడు కాకినాడ జిల్లా కూరాడకు చెందిన యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమించాలంటూ వెంట పడుతున్నాడు కానీ ఆ యువతి అందుకు నిరాకరించింది దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న యువకుడు ఇవాళ కూరాడ కాండ్రీగుల గ్రామాల మధ్య దారి కాచాడు ఆ మార్గంలో యువతి నడిచి వెళ్తుండగా కత్తితో ఆమె గొంతు కోశాడు కొనుహూపులతో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు చూసి 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు కానీ అంబులెన్స్ వచ్చేసరికి యువతి ప్రాణం పోయింది పారిపోయేందుకు యత్నించిన యువకుణ్ణి చెట్టుకు కట్టేసి స్థానికులు చిత్తబాదారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు గాజువాక 85వ వార్డులోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే హాస్పిటల్ కు పీఆర్ఓని నియమించాలని విశాఖ ఎంపీ ఇక్కడున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు రౌతో శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు మొల్లి ముత్యాలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర స్థానికులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామండి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెడితే 70% స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది కానీ ఆ మాటలు కేవలం మాటలుగానే పరిమితం అయిపోయి తప్ప చేష్టలో ఎక్కడ కూడా కనిపించట్లే ఈరోజు ఇక్కడ సుమారు 100 ఎకరాలు ప్రభుత్వం రూపాయి చెప్పిన ఇచ్చింది ఎకరా రూపాయి చెప్పిన ఎందుకు ఇచ్చిందంటే స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగిందన్న సంగతి మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కనుక దాన్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి సంబంధించి లేని వంటి వారిని అందరం కూడా తీసుకొచ్చి కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారన్న ఆరోపణ కూడా ఉందన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి అలాగే
ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎవరు వచ్చినా సరే మాట్లాడడానికి ఎవరు లేరు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఒక పిఆర్ఓ పోస్ట్ ఉండేది, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని చెప్పేసి. ఆ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లేనప్పుడు ఎవరితో అసలు మాట్లాడతాం? కేజీజీ లాంటి దానికే సూపరింటెండెంట్ గారే నేరుగా మాట్లాడతారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్, ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా మాట్లాడితే, లేదా ప్రజాప్రతినిధులు పలానా కేసు వస్తుందండి కొంచెం చేయండి అంటే దానికి మాట్లాడడానికే ఎవరు లేరు. అలాగే ఉపాధి అవకాశాల కోసం మాట్లాడదామన్నా సరే ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు. ఇది ఏమవుతుందంటే లోన్ ఏం జరుగుతుందా అంటే ఎవరు కూడా స్థానికులు లేరు. 10, 11, 12 తేదీల్లో జరగనున్న విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి ఉత్సవ వేదికలను శనివారం పరిశీలించారు. ఆయా వేదికల ఇన్ఛార్జీలతో మాట్లాడారు. ఉత్సవ ఏర్పాట్లు, ప్రారంభ ర్యాలీ గురించి ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెగా కల్చరల్ ఈవెంట్ జరిగే అయోధ్య మైదానాన్ని ముందుగా పరిశీలించారు. స్టేజ్ ఏర్పాట్లను, స్టాళ్లను తెలిపించారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాలు పడుతున్నందున మైదానంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ఆనంద గజపతి ఆడిటోరియం ను సందర్శించారు. స్టేజ్ అలంకరణ, బ్యాక్ డ్రాప్ ను ఆరా తీశారు. నాటక ప్రదర్శనలు నిర్వహించే గురజాడ కళాభారతిని పరిశీలించారు. ఫల పుష్ప ప్రదర్శన జరిగే మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలను సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే గురజాడ అప్పారావు సర్కిల్, పులివేషల ప్రదర్శన జరిగే కోటా జంక్షన్, అక్కడ జరుగుతున్న వేదికల నిర్మాణాన్ని పరిశీలించారు. విద్యా విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించే కోటను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను ఆరా తీశారు. ఈ లోపల ఏం జరిగిపోద్ది? ఎవరైతే లోడ్ ఎక్కడికి పోతుంది? అమరావతి రైతుల పేరు మీద టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విఫలమైందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలతో చేసిన యాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి తప్ప యాత్రలో ఒక రైతు పాల్గొనలేదని, ప్రజల మద్దతు లేదని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం చంద్రబాబు నాయుడు తుగ్లక్ చర్యగా అభివర్ణించిన ఆయన, 3 రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందితే 3 ప్రాంతాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారనేది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా అభినందనీయమైన ఆలోచన. అంతేకాదు, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద అనేక కమిటీలు, ముఖ్యంగా శివరామకృష్ణ కమిటీ చేసినప్పుడు కూడా ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, తమ సామాజిక వర్గాలు లేదా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందడానికి స్వార్థంతో, స్వార్థ ప్రయోజనాల కోసం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాలు తీసుకుని అక్కడ అభివృద్ధి చేద్దామనంటే అది చాలా తుగ్లక చర్య. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. మన రాజధాని అంటే హైదరాబాద్తో పోటీ పడేటట్టుగా ఉండాలి, మద్రాసులో చెన్నైతో పోటీ పడేటట్టుగా ఉండాలి. అంటే ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఇక్కడ 2,50,000, 3 లక్షల జనాభాతోటి అది ఒక రాజధాని అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప ఎందుకు పనిచేయలేదు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానిగా వైజాగ్ పెట్టడంలో చాలా గొప్ప ఆలోచన ఉంది. 30 లక్షల మంది జనాభా వైజాగ్లో ఉన్నారు. మనం తీసుకుంటే హైదరాబాద్తో తీసుకుంటే 1/4 రాజధానితో స్టార్ట్ అవుతున్నాం మనం. అంటే 20 లక్షలు అంటే 30 లక్షల మందితో స్టార్ట్ అవుతున్నాం. అంతేకాదు అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది,
అలాగే యూనివర్సిటీ ఉంది, అలాగే సీ ఫోర్ట్ ఉంది. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం 30 లక్షలతో ఉన్న జనాభా ఉన్న ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకుంటామా? 2,50,000 నుంచి 3,50,000 మంది ఉన్నా అక్కడ రాజధానిగా పెట్టుకుంటామా? ఒకసారి ఇదంతా కూడా ప్రజలు ఆలోచన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని తిరుగుడుమెట గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను వివరించేందుకు నేరుగా గడప గడపకు వస్తున్నామని అన్నారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు, జడ్పీ వైస్ చైర్పర్సన్ పోచిన శ్రీలెక్క, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ గంగా భవాని, ఎంపీటీసీ సభ్యురాలు పాప, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట రామకృష్ణ, ఆయా శాఖ అధికారులు, నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు డ్వాక్రా రుణమాఫీ, జీరో వడ్డీ, అమ్మఒడి, ఇంటి స్థలం వచ్చింది కదా తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు ఇచ్చింది 2,49,000 అమ్మ. రామకృష్ణ గారు అమ్మ, మీకు అమ్మఒడి, జీరో వడ్డీ, డ్వాక్రాది, డ్వాక్రా రుణమాఫీ వచ్చినాయి తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు ఇచ్చింది 50,000 అమ్మ. సంతోషమేనా తల్లి? బాగున్నారా? బాగుంది. ఆసరా వచ్చినాయి తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు ఇచ్చింది 64,000. ఇప్పటికి జనవరికి 60 వస్తాయి. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం మనం? జూన్ లో ఇస్తాం. మీకు జూన్ లో వస్తుందమ్మా, జూన్ లో వస్తుంది. రామలక్ష్మి గారు పెన్షన్ వస్తుందమ్మా, ఇంటి స్థలం వచ్చింది అమ్మా. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు అందించింది 284,000 తల్లి. సంతోషమేనమ్మా, జగన్ అన్న ఆస్వాదించండి. భూలక్ష్మి పెన్షన్ వస్తుందమ్మా మీకు. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు ఇచ్చింది 84,000 తల్లి. అమ్మా సంతోషమేనా? గతంలో ఎవరన్నా నేను డబ్బులు ఊరికి ఇచ్చారమ్మా మనకి? సంతోషమే కదా. జగన్ అన్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతుగా నిడదవోలు అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అమరావతి జేఏసీ కన్వీనర్ ఆర్ఏ శివారెడ్డి, అమరావతి రైతుల కార్యాచరణ సమితి సభ్యులు కె నరేంద్ర, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీల నుండి ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడైతే ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చి స్వచ్ఛందంగా సహకరించారో ఆ రోజు నుంచి ఇది 29 గ్రామాల రైతుల సమస్య కాదని, ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య అని అన్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని ఇతర రాష్ట్ర రాజధానులను తలదన్నే విధంగా నిర్మించాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రజలకు వివరించాలనే ఒకే ఒక్క కారణంతో రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర చేపట్టారని అన్నారు. నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఈ పాదయాత్ర ఈ నెల 12వ తారీఖున నిడదవోలు నియోజకవర్గంలోకి అడుగుపెట్టి 14వ తారీఖు మధ్యాహ్నం వరకు కొనసాగి అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలోకి అడుగు పెడుతుందని తెలియజేశారు. వారిని ముందుగా పరిచయం చేస్తూ అట్లాగే మనం కూడా మన పరిచయ కార్యక్రమం చేసుకోవాలి. ఒకసారి అందరం కూడా ఒకసారి మొట్టమొదటిసారి కలిసాం. ఈ రైతు నా పేరు కాకరాణి అండి, జిల్లా జాయింట్ సెక్రటరీ జలసేన వచ్చి కేసాలు అధికారులు వెంకటరామకృష్ణ తెలుగుదేశం పార్టీ స్వామి పార్టీ. మన ప్రాంతాల మధ్య మనకి విభేదాలు ఉండకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది. అమర గుంటూరుకి విజయవాడకి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా మేము మా పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. కానీ
మినిమం 30,000 ఎకరాలు ఇక్కడ సమకూరేటట్టు చూడండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయనే స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఏ మిత్రపక్షం కానీ ఏ ప్రతిపక్షం కానీ ఏ అబ్జెక్షన్ లేకుండా కనీసం ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి మేము ఎవరు అడగకుండానే ఈ రాష్ట్రం అంతా ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రం లేని రాజధాని లేని రాష్ట్రానికి అక్కడ ఉన్న ప్రాంత రైతులు తన పూర్వీకుల నుంచి వచ్చి తన పూర్వీకుల నుంచి సంక్రమించిన యావత్ ఆస్తిని ఈ రాష్ట్రం కోసం రాజధాని కోసం త్యాగం చేశారు. సుమారు 33,472 ఎకరాలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు త్యాగం చేసింది. 29,000 మంది పైచిలుకు అంటే ఒక్కొక్క మనిషికి ఎకరా 5 సెంట్లు కూడా యావరేజ్ రాదు. అలాంటి సందర్భంలో ఈ రాజధాని కోసం అని చెప్పేసి కేవలం 1.5 పైసా కూడా తీసుకోకుండా కేవలం 25% అంటే 1,250 గజాలు రైతులు తీసుకునేటట్టు అలానే కతిమాది 3,000 చిల్లర గజాలు ప్రభుత్వం వద్ద ఉంచుకునేటట్టు ఒక అగ్రిమెంట్. పాదయాత్రకి అమరావతి ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ చాలా అపోహలు ఉన్నాయి. ఇది కేవలం 29 గ్రామాల సమస్య, వాళ్లే బెనిఫిషరీస్. ఒక్కటే ఒకటి చెప్తున్నాను ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అన్ని రాజకీయ పార్టీల నేతలకి, మేము ఒకరోజు 9.14 అగ్రిమెంట్ మీద ఎప్పుడైతే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ రోజు నుంచి ఇది రాష్ట్ర సమస్య, ఇది మా సమస్య కానే కాదు. గత 1025 రోజుల నుంచి 1025 రోజులు ప్రపంచంలో ఎక్కడా లేదు మహిళలు రైతులు ప్రభుత్వానికి భూమిని ఇచ్చి ఒక ఉద్యమం చేస్తున్నాం. ఇట్ ఈజ్ అన్ హిస్టరీ, ఇట్ ఈజ్ హిస్టరీ. ఈ ఉద్యమాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ప్రతి నిత్యం మాకన్నా ఎక్కువగా వాళ్ళు శ్రమిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి శిరస్సు వచ్చి వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాను. తిరిగి మరొక బులెటిన్ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.